హాయ్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లలితా బ్లాగ్స్. నేను మీ లలిత. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఉగాది స్పెషల్ పెసరపప్పుతో చంద్రకాంతులు. వెరీ చాలా టేస్టీగా ఉంటుంది, వెరీ ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఈ నూతన సంవత్సరానికి ఇది ట్రై చేయండి. దీనికోసం నేను 200 గ్రాముల పెసరపప్పును తీసుకున్నాను. దీన్ని 2 అవర్స్ ముందు నీట్గా కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇది 2 అవర్స్ నానింది ఈ పప్పు. చూడండి, మినిమం మనకి 2 అవర్స్ నానితే సరిపోతుంది. 200 గ్రామ్ పప్పులోకి ఈ స్పూన్తో రైస్ని 2 స్పూన్లు యాడ్ చేశాను నేను. ఇందులోకి మనం 2 స్పూన్ల రైస్ని యాడ్ చేసి కడుక్కున్నాం శుభ్రంగా. దానికి అంతే క్వాలిటీలో షుగర్ అన్నమాట. 200 గ్రాముల పప్పు అయితే 200 గ్రాముల షుగర్. మనకి ఇంకా స్వీట్ కావాలంటే 1-3 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఎలాచీలు 1 3, మెత్తగా చెదిగొట్టి పౌడర్ తీసుకుందాం మనం ఇందులోకి యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీ పెట్టేటప్పుడు వాటర్ యాడ్ చేయక్కర్లేదండి, వాటర్ యాడ్ చేయకుండా అయిపోతుంది. అంతకీ కాకపోతే మనం 2-3 స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెసరపప్పుని మిక్సీ పట్టుకున్నాం. చూడండి, ఈ క్వాంటిటీలో ఉండాలి. మనం ఎక్కువ వాటర్ వేసి పేస్ట్ చేయకూడదు అన్నమాట. ఇది కూడా మరీ మెత్తగా చేసేయకూడదు, కొద్దిగా లైట్గా కొద్దిగా ముదుగుంటే బాగుంటుంది అన్నమాట, ఎక్కువ ఫైన్ పేస్ట్ కాకుండా. మనం కొద్దిగా మిక్సీ చేసేటప్పుడు 1-3 స్పూన్లు వాటర్ వేసి చేసుకోవాలి. చూసారు ఇలాగ ఉంది కదా. ఇప్పుడు మనం దీనికి వాటర్ అనేది ఎలాగంటే కొలత. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇది మనకి ఎంత అయితే వచ్చిందో క్వాంటిటీ అక్కడ వరకే మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇదే క్వాంటిటీలో మనం దీనికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనం ఒక కళాయిలోకి వేసుకున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వరకు వచ్చింది మనకి పేస్ట్ అనేది. మనం వాటర్ కూడా అంతే మార్కులో వేసుకుంటే మనకి చంద్రకాంతులు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. చూసారా, అదేమవుతుంది. వేసుకున్నామా, దాంట్లోకి కొద్దిగా పసుపు, తరిగి పెట్టి ఉన్న కొబ్బరి ముక్కలు, షుగరు మొత్తాన్ని మనం పొయ్యి మీద పెట్టి దీన్ని ఒక దగ్గరికి ముద్దలా వస్తుంది అన్నమాట. దీన్ని మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ముద్దని చేసుకుందాం. ఇందులో ఈ ఎలాచి పౌడర్ కూడా వేసుకుందాం. ఇందులోకి మనం చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టి దాన్ని దగ్గరికి పేస్ట్ లాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మీకు ఇంకా వాటర్ క్వాంటిటీ క్లియర్గా అర్థం కావాలంటే, మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో మనం 2 కొలతలు వాటర్ తీసుకొని దాంట్లోని వాటర్ని మనం మిక్సీ పెట్టేటప్పుడు కొద్దిగా వేసుకొని మిగతాది మనం ఇందులో కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. 1 గ్లాస్ పెసరపప్పు అయితే 2 గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది మీకు పేస్ట్ చేయడానికి. కొద్దిగా వాటర్ ఉపయోగించి మిగతాది అందులో కలిపిస్తే మీకు కరెక్ట్ క్వాంటిటీ వస్తుంది. మనం దీన్ని పేస్ట్గా చేయడానికి ముందు 1 ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టుకున్నాం. ఆయిల్ కొద్దిగా వాటర్ కలిపి మిక్స్ చేసి మనం రెడీగా పెట్టుకుంటే మనకి ఈ పేస్ట్ తయారైన వెంటనే మనం అందులోకి వేసుకోవడానికి బాగుంటుంది. పొయ్యి వెలిగించి పాత్రను పెట్టుకుందాం. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి మనం. దీన్ని కలపకపోతే అడుగు అంటేస్తుంది అన్నమాట. మనం చివరి వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మనం ముందు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. అది కొద్దిగా దగ్గరికి చిక్కబడ్డాక మనం మీడియం ఫ్లేమ్లోకి చేసుకోవాలన్నమాట. దగ్గర పడుతుంది మనకి, మనం అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది అన్నమాట. మనం చూసారా, ఒక జెల్లా ఫామ్ అవుతుంది. ఇది మొత్తం తయారయ్యే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. మనం మధ్యలో ఆపకూడదు, అసలు ఆపేమంటే అది అడుగు అంటికిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుందాం.
సరే మనకి ఇంకా బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కంటే తగ్గించి ఆఫ్లో పెట్టుకుందాం. వెరీ సిమ్లో మనం ఈ పేస్ట్ చేయడానికి దలసరి అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకోవాలి. ఏదైనా అడుగు మందంగా లేకపోతే అయితే మనకి ఇది అంటికిపోయి మాడు వాసన వస్తుంది అనమాట. అడుగు మందం పాత్ర తీసుకుని మనం చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది అనమాట. దాన్ని మనం కరెక్ట్గా చూసుకొని చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అనేది అడుగు అంటికిపోతే మనకి మాడు వాసన అయిపోతుంది. చూసారా ఎంత నీట్గా మనకి తయారవుతుందో. వెరీ ఈజీ అండి ఉగాది స్పెషల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేసవికాలం మనం వంటికి కూడా చలవ చేసింది పెసరపప్పు అనేది. ఈ మొత్తం దగ్గర పడేదాకా మనం కలుపుతూ ఉండాలి. చూడండి మనకి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం వాటర్లో కొద్దిగా తడి చేసి ఇలా చూసుకుంటే మనకి అంతకుండా నీట్గా వస్తుంది అనమాట. మనకు అడుగు కూడా అంటలేదు చూసారా. మనం అలా కలుపుతూ ఉంటే అడుగు అంటుంది అనమాట. మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడ్డాక కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లో కలుపుకోవన్నమాట చివరి వరకు. అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది. ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం ఒక ప్లేట్లోకి వేసి దీన్ని సర్దుకుందాం. మనం ఒక ప్లేట్ టాప్ తీసుకున్నాక వాటర్ ఇలా తెయి తడి చేసి మనం దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని నీట్గా చల్లారనివ్వాలన్నమాట. మనం దీన్ని ఎక్కువ మందంగా చేయకూడదు, ఒక ఇంచి అలాగని మరీ పలచగా చేయకూడదు. మినిమం ఇంచి ఇంచి లోపలే ఉంచుకోవాలి. మరీ ఎక్కువ దలసరిగా ఉంటే బాగోదన్నమాట. మనం చేతితో చేయలేకపోతే వీటిగా ఉందనుకుంటే కొద్దిగా అట్లకాడతో కూడా మనం ఇలా సర్దుకోవచ్చు. దీంట్లో వాటర్ పెట్టి ఇలా మనం ఇప్పుడు నీట్గా చేసుకున్నాక ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారినాక మనం చాక్తో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్లో డైమండ్ షేప్ ఆర్ నాలుగు పలకలు మనకి ఎలా కావాలంటలుగా కట్. దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనం ప్లేట్లో వేసుకోలేం కదా, కొద్దిగా కాబట్టి ప్లేట్లో వేస్ట్ చేసుకున్నాం. మనం దీన్ని ఎక్కువ మోతాదులో చేసుకునేటప్పుడు ఒక దలసరగా ఉన్న కాటన్ క్లాత్ని తీసుకొని మనం దాన్ని తడిపి వాటర్ని పిండి దానిపైన మనం ఈ ముద్దను అనేది వేసి స్ప్రెడ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవచ్చు. కాటన్ క్లాత్ అనేది చీర అయినా సరే ఏదైనా చీర అయితే రెండు మూడు పొరలు వేసుకోవాలి. ఒక పంచి ఏదైనా కొద్ది దలసరిగా ఉండాలన్నమాట క్లాత్. దానిపైన వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మనకి ఇది చల్లగా అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకుందాం. నేనైతే నాలుగు పలకలు స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మనకి కావాల్సిన సైజులో కావలసిన షేప్లో మనం కట్ చేసుకుంటాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం. ఈ పీసెస్ని మనం అందులో వేయించుకుంటే మనకి సాంప్రదాయమైన స్వీట్ ఐటమ్ ఉగాది స్పెషల్ చంద్రకాంతులు రెడీ అయిపోయాయి. మీకు ఆయిల్ హీటికి పోయింది. నేను చిన్నవి మూడు వేసాను ఎందుకంటే మనం ఏదైనా వంటకాలు వండేటప్పుడు మొదట పెనం పెట్టేటప్పుడు ఇలాగ మూడు చిన్నవి వేసి పొయ్యికి మూడు పక్కలు వెయ్యాలంట మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు మనం కొత్తగా పెనం పెట్టి వంటలు చేసుకునేటప్పుడు ఇలా చేయాలి. అందుకనే ఎప్పుడైనా పెనం పెట్టి వేయించేటప్పుడు నేను ముందు మూడు వేసుకొని మూడు పక్కల పొయ్యికి వేసిస్తాను అన్నమాట. ఇప్పుడు మనం వేసుకుందామా.
మనం రెండు పక్కలు వేయించుకుంటే మనకి చంద్రకాంతులు రెడీ. వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించుకుండాలో చేతి మీద ఆయిల్ గట్ట తుల్లకుండా మెల్లిగా వదిలి మనం వేయించుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాం. ఇటు ఒక సైడ్ కొద్దిగా వేగాక మనం రెండో పక్క టర్న్ చేసుకుందాం. ఇప్పుడు మనం రెండో సైడ్ టర్న్ చేసుకుందాం. కొద్దిగా వేగించేసరి ఇలాగా మనకి ఇలాగ వస్తాయన్నమాట. వచ్చేటప్పుడు మనం రెండో పక్క మనం మధ్య మధ్యలో రెండు పక్కలా తిప్పుకుంటూ వేయించుకుంటే మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, బంగారు వర్ణం. మనం మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా ఒకేలాగా కలర్ వచ్చేలాగా వేయించుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్లేమ్ హైలోనే ఉంచి కావాలంటే మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే హైలో ఉంచి మనం వేపుకోవాలి. మరి మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో గట్ట పెట్టేమంటే ఆయిల్ లాగిస్తుంది అన్నమాట. ఏదైనా మనం స్వీట్ ఐటెం ఏదైనా మనం వేయించేటప్పుడు దాని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేపుకోవాలన్నమాట. చూడండి మనకి కరెక్ట్గా మంచి కలర్లో వచ్చే ఈ కలర్లోకి రాగానే మనం దీన్ని తీసేసుకోవాలి. మనం ఇంకా పచ్చిగా తీసామంటే పచ్చి వాసన వేస్తున్నాం అన్నమాట. ఈ బంగారు వర్ణంలోకి రాగానే మనం తీసి ఆయిల్ని కార్నర్ని ఆయిల్ వేట్ ఎక్కింది. మళ్ళీ మనం ఆయిల్ వేట్ ఎక్కాక మళ్ళీ వేసుకోవాలి. చల్లగా ఉండే ఆయిల్ మీద వేసుకుంటే మనకి ఆయిల్ పట్టేస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం ఒక వాయి తీసాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేడెక్కనిచ్చి మళ్ళీ మనం వేసుకోవాలి. మనం అన్నింటినీ ఈ విధంగా వేయించుకుంటే టేస్టీ టేస్టీ చంద్రకాంతులు రెడీ. మనం ఇలాగ ఒక పేపర్ ప్లేట్లో వేసుకుంటే ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా దానికి మనకి పీల్చేస్తుంది అన్నమాట. ఇవి మనం ఈ పీసెస్ మనం పచ్చివా కూడా తినచ్చు, టేస్టీగా ఉంటాయి. దీన్ని కూడా చూసారా మరి ఎంతో సాంప్రదాయకమైన మన పెసరపప్పు చంద్రకాంతలు రెడీ అయిపోయే ఉగాది స్పెషల్. మీరు కూడా చేసి తినండి. ఈ స్వీటు చాలా బాగుంటుంది, చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ. మరి సాంప్రదాయక వంటకం కదా అది, అందుకే నేను సాంప్రదాయకంగా అరిటాకులో పెట్టి నేను మీకు డిస్ప్లే చేస్తున్నా. చూడండి మన సాంప్రదాయకమైన పెసరపప్పు చంద్రకాంతలు చాలా టేస్టీ, చాలా క్రిస్పీగా ఉంటుంది. చూడండి మనకి ఇందులో అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంగ్తీ ఉందని ఏమీ అనుకోకండి. మీకు డీటెయిల్గా అర్థం కావాలని నేను మొత్తం తీసాను. ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటా నా ఈ వంటకం. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. నేను పెట్టే కొత్త వీడియోస్ ఏవైనా మీకు అప్డేట్లోకి వస్తాయి. నా ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోను మీరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను.